పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మిత్రులారా, ఈరోజు మార్చి నెల 25వ తారీఖు శనివారం. ఏసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత లూకు గారు రాసిన శుభవార్త 1:26-38 వచనముల ద్వారా. తదుపరి 6వ మాసమున దేవుడు గాబరియేలు దూతను గలిలయా సీమయందలి నజరేతు నగరముకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుండగా, దేవదూత, మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభోగ దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లా జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చెయ్యును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయెను. ఇది ప్రభువాకు. ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. మిత్రులారా, ఈరోజు మనందరం కూడా యేసయ్య మనకు వినిపించినది యేసు జనన చూసిన దూత ప్రకటన. ప్రదానం చేశారు కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదు. అయితే పెళ్ళి అవ్వకుండానే ఆమె ఈ విధంగా పరిశుద్ధాత్మ ప్రభావం గర్భం ధరిస్తుందని, ఆమెకు ఈ యొక్క గాబ్రియేలు దేవదూత తెలియజేస్తున్నారు. మరియమ్మ దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి, మరియమ్మ, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము కలుగునుగాక అనగానే ఆ శుభ సమాచారం ఏమో అని ఆమె మరియమ్మ గారు భయపడుతున్నారు. దేవదూత వచ్చి కనిపించి మాట్లాడుతున్నారు, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము కలుగునుగాక, ఆ శుభవచనం ఏమిటో అని ఈమె కలత చెందుతుంది, భయపడిపోతుంది. అప్పుడు ఆ మరియమ్మతో ఆ దేవదూత గాబ్రియేలు దేవదూత చెప్తున్నారు, మరియమ్మ, నువ్వు భయపడకు, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు. ఇదిగో నీ గర్భము ధరించి కుమారుని కలుస్తావు. నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు. ఆయన మహనీయుడై మహోన్నత కుమారుడని పిలువబడతాడు. ప్రభువు దేవుని తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిస్తారు. కాబట్టి నువ్వు కలత చెందకు అని ఆమెతో ఆ గాబ్రియేలు దూత మరియమ్మ గారితో పలుకుతున్నప్పుడు, అప్పుడు మరియమ్మ గారు ఆ దేవదూతతో అంటున్నారు, నేను పురుషుడిని ఎరగను కదా, నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు కదా, నేను మరి ఎలాగ గర్భం ధరిస్తాను అని అంటే, అప్పుడు ఆ దేవదూత పలుకుతున్నారు, మరియమ్మ, నువ్వు పవిత్రాత్మ ప్రభావములను గర్భం ధరిస్తావు, ఆయన సర్వోన్నతుని కుమారుడిగా పిలువబడతాడు. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని దేవదూతను ప్రశ్నించిన. అందుకు ఆ దూత, పవిత్రాత్మ నీపై వేయించేయను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. నీ చుట్టబగ్గు ఎలిజబెత్ అమ్మను చూడము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గుడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీయూ లేదు. క్రైస్తలాడు హాలిలూయా. మిత్రులారా, దేవునికి అసాధ్యమైనది ఈ భూప్రపంచంలో, ఇహ పరలోకాలలో ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ విశ్వాసం మనలో ఉండాలని ఈరోజు మనకి తండ్రి అయిన దేవుడు మనకు తెలియజేస్తున్నారు.
చేసేయమని తెలియజేస్తున్నారు. దేవునికి అసాధ్యమైనది ఈ ఇహ పరలోకాలలో, భూమి మీదైనా పరలోకంలోనే అయినా ఎక్కడైనా సరే దేవునికి అసాధ్యమైనది లేదు. కాబట్టి నీ అవసరతలను దేవునికి తెలియజేయు. నీ బాధలు, నీ కష్టాలు, నీ కన్నీళ్ళు దేవుడు తుడుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిను ప్రభువ పరిశుద్ధాత్మను నింపి మీ బలముతో, మీ శక్తితో చేయిపట్టి మీ సేవలో మమ్మల్ని నడిపించమని ఈ మనవులు మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.